ఆదిపురుష్ సినిమా ట్రైలర్ చూసి ఇందులో చాలా సినిమాల్ని కాపీ కొట్టారని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. కానీ నా యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనం ఒక సినిమా తీసేటప్పుడు పాత సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం అనేది ఎటువంటి తప్పు కాదు. బాహుబలి కావచ్చు, మగధీరా కావచ్చు, ఇంకా అనేక సూపర్ హిట్ సినిమాలు కూడా చాలా సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాయి. కానీ ఇన్స్పిరేషన్ మాత్రమే తీసుకోవాలి, పూర్తిగా కాపీ కొట్టకూడదు. ఇక్కడ మనం సినిమా పోస్టర్ చూస్తే ఈ సినిమా పోస్టరే ఇంకొక సినిమా పోస్టర్కి పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్ కాపీగా కనిపిస్తూ ఉంది. రామాయణం లాంటి సినిమా తీసేటప్పుడు మనం కాపీ కొట్టాల్సింది గత రామాయణం సినిమాల నుంచి, రామాయణం సీరియల్ నుంచి. సూపర్ హిట్ అయిన డీడీ రామాయణం సీరియల్ మీరు చూస్తే అందులో ఉన్నటువంటి రావణుడి పాత్ర, హనుమంతుడి ఆ పాత్ర యొక్క ఔన్నత్యము, ఆ పాత్ర యొక్క మేకప్ ఎలా వేశారు అనేది అచ్చం కాపీ కొట్టుంటే అసలు ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేది. ఇది కాపీ అని కూడా ఎవరు అనరు, ఎందుకంటే రామాయణ కావ్యం ప్రకారం అందులోని క్యారెక్టర్లు ఇలానే ఉండాలి. కానీ తమాషా ఏమిటంటే, మీరు ఇక్కడ చూస్తే శ్రీ ఆంజనేయుడి యొక్క లుక్ని వాళ్ళు మన గత రామాయణాల నుంచి కాపీ కొట్టకుండా చైనీస్ సినిమాలోని ఈ మంకీ కింగ్ క్యారెక్టర్ నుంచి కాపీ కొట్టారు. ఈ మంకీ కింగ్ యొక్క ఈ ఫేస్ మేకప్ చూడండి, కేవలం ఆ పైన చిన్న కిరీటం ఒక్కటే తీసేశారు, మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్గా దించేశారు. కానీ ఇక్కడ రావణుండి మరియు ఈ ఆదిపురుష్ సినిమాలో రావణుండి మీరు చూస్తే రావణుడి యొక్క వేషభాషలు అస్సలు కాపీ కొట్టలేదు మన రామాయణం నుంచి. మరి ఎందులో నుంచి కాపీ కొట్టారు? ఇంకొక హాలీవుడ్ మూవీలోని ఒక విలన్ క్యారెక్టర్ నుంచి ఆ కాస్ట్యూమ్తో సహా యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టేశారనమాట. యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టడమే కాదు, ఆ క్యారెక్టర్లో లేనటువంటి ఈ ఇస్లామిక్ గడ్డాన్ని కూడా తెచ్చిపెట్టారు రావణుడికి, పైన మళ్ళీ హెయిర్ కట్ ఒకటి, ఇలా కాపీ కొట్టి ఇంకా దరిద్రంగా తయారు చేశారు క్యారెక్టర్ని. రావణాసురుడు ఎప్పుడు పుష్పక విమానం మీద ఎగురుతాడంటే ఈ సినిమాల్లో విచిత్రంగా గబ్బిలాల మీద ఎగురుతాడు. ఈ ఇదేదో డ్రాగన్ అని చెప్పేశారు. ఈ విఎఫ్ఎక్స్ అనేది 100% గేమ్ ఆఫ్ థ్రోన్ సినిమాలోని ఈ డ్రాగన్ మూవీకి డ్రాగన్కి కాపీ కొట్టారు. కానీ దాన్ని కొంచెంగా మార్చి ఆ డ్రాగన్ని గబ్బిలంగా తయారు చేసి ఇంకా వీళ్ళు చాలా చెత్తగా తయారు చేశారు. రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ సినిమాలో మీకు ఆ పోస్టర్ కనిపిస్తూ ఉంది, ఆ పోస్టర్ చూడండి. ఈ రామాయణ సినిమాలో టీజర్లో ఉన్న ఆ సీన్ కనుక చూస్తే 100% అచ్చం అట్టే కాపీ కొట్టారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఈ రెండు సీన్లని ఒకసారి గమనించండి, మీకు ఎలా రెండు 100% ఒక్కటేగా ఉన్నాయో. ఇంకా మనం ఈ ఓపెనింగ్ సీన్ని కనుక గమనించినట్లయితే నీళ్ళల్లో శ్రీరాముడు కూర్చొని ధ్యానం చేస్తున్న సీను, ఈ సీను మనం ఒకనొక తెలుగు సినిమా నుంచి తీసుకున్నారంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సీన్ సైరా నరసింహారెడ్డి సీన్లో ఉన్న ఈ సీన్కి 100% పోలి ఉంటుంది. ఇంకా ప్రభాసు ఇలా ఒక వాలుగా బాణాలు వేసి ఇలా రాక్షసుల్ని చంపుతున్న ఈ సీన్ని కనుక చూస్తే 100% ఇది మనకి బాహుబలి సీన్ కాపీ అని తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దెయ్యం ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమాలో ఉన్న ఈ దెయ్యాల బొమ్మల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఈ సినిమాలో దించేశారు, వీళ్ళే రాక్షసులు అని చెప్తున్నారు. ఇంకా డ్రాగన్ మీద ఎగిరే సీన్ మీకు అవతార్లో ఉన్న ఈ సీన్కి చాలా సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ రావణాసురుడు 10 తలలు యానిమేషన్ సీను ఇంకొక సినిమాలో సీన్కి కాపీ. ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ సినిమాలో ఈ సీన్ చూడండి. ప్రభాస్ బాణం వేసే ఈ సీన్ చూడండి. ఇది RRRలోని సీన్కి 100% కాపీగా అనిపించడం లేదా? ఈ సీన్ కూడా చూస్తే శ్రీ ప్రభాస్ బాణం వేసే సీను, RRRలో సీను రెండు ఒకటేగా ఉన్నాయి. ఇంకొక సినిమాలోంచి యాక్షన్ సన్నివేశాలు, కొన్ని గ్రాఫిక్ సీన్లు కాపీ కొట్టడం అస్సలు తప్పు లేదు. కానీ అవన్నీ కూడా రామాయణం కథకి విభిన్నంగా విరుద్ధంగా ఉండకూడదు. మనం రామాయణం సినిమా తీసేటప్పుడు పాత రామాయణ సినిమాలను కాపీ కొట్టాలి, కానీ హాలీవుడ్ సినిమాలను, చైనా సినిమాలను కాపీ కొట్టి ఇలా రామాయణాన్ని కిచిడీగా తయారు చేయడం అనేది తప్పు. ఇదే ఇక్కడ మా యొక్క ఉద్దేశం. రామాయణాన్ని వక్రీకరించకుండా యాజ్ ఇట్ ఈజ్గా కొన్ని విఎఫ్ఎక్స్ సీన్లు ఉపయోగించి తీసుకుంటే పర్వాలేదు, కానీ విఎఫ్ఎక్సే ప్రధానంగా పెట్టి రామాయణం యొక్క ఆ ఇమేజ్ను, రామాయణం కథ యొక్క గొప్పతనాన్ని వాడుకొని ఇలా రామాయణాన్ని వక్రీకరించి మాకు ఇష్టం వచ్చినట్టుగా తీసి మీ యొక్క మనోభావాలు దెబ్బతీస్తాము అంటే మాత్రం కరెక్ట్ కాదనేది నా యొక్క అభిప్రాయం.